ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇద్దరు అధికారులకు మెమోలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్దమవుతోంది ఎన్నికల సంఘం. ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమావేశానికి సైతం సిద్దమయ్యారు. అయితే ఉదయం 11 గంటలకు హాజరు కావాలని చెప్పినా అధికారులు హాజరు కాలేదు. మధ్యాహ్నం 3 గంటలకు హాజరవ్వాల్సి ఉండగా అప్పుడు కూడా గైర్హాజరయ్యారు. దీంతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కమిషనర్ గిరిజాశంకర్లను మెమోలు జారీ చేశారు. ఆ ఇద్దరిపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయడానికి సమాయత్తమవుతుంది ఎన్నికల సంఘం. శనివారం ఉదయం 10 గంటలకు తొలి విడత నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి విధి విధానాలను తెలియజేయనున్నారు. చివరి నిమిషం వరకు ఎన్నికల నిర్వహణను అడ్డుకోవాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించినట్లే అంటున్నారు రాజకీయ నిపుణులు. ఏపీసీఎస్ ఆదిత్యనాథ్ దాస్తో ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి భేటీ అయింది. పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనలేమంటూ ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్కు వినతిపత్రం అందజేశారు. టీకాల ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం 2 నెలల సమయం పడుతుందని, అప్పటి వరకు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. ఏపీ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. స్థానిక ఎన్నికల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ మొత్తం తప్పుల తడకగా ఉందని, దానిని సరిచేయాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే పిటిషన్ను వెనక్కి వచ్చేసింది. ఈ క్రమంలో మళ్లీ ఈరోజే రిజిస్ట్రీ పిటిషన్ను సరిచేసి దాఖలు చేయలేకపోవచ్చని వైసీపీ లాయర్లు చెబుతున్నారు. దీనివల్ల సోమవారం వరకు పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం ఆదివారమే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మళ్లీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం లేనట్లేనని తెలుస్తోంది. గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు అమ్మఒడి పథకంలో ఆప్షన్గా ల్యాప్టాప్ల పంపిణీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గ్రామాలకు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ నెట్వర్క్ అందించాలని, అంతరాయాలు లేకుండా నెట్వర్క్ అందించాలని అధికారులకు సూచించారు. ఏ స్థాయి కనెక్షన్ కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు. గ్రామాల్లో నెట్వర్క్ పాయింట్ వద్ద ఇంటర్నెట్ లైబ్రరీ, తద్వారా సొంత ఊళ్లలోనే వర్క్ ఫ్రం హోమ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని, ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మంగళగిరిలో టీడీపీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సీఎం ఇల్లు ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు ఎక్కడికక్కడ నేతలను నిర్బంధించారు. అయితే టీడీపీ కార్యాలయ సిబ్బందిని భోజనానికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు అడ్డుకున్నారంటూ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజుకు పోలీసులు వాగ్వాదం చేశారు. నేను గౌరవంగానే మాట్లాడాను. బడుగు బలహీన వర్గాల వారి నోటిలో సీఎం జగన్ మట్టి కొడుతున్నారని ఆరోపించారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి. 16,000 రూపాయల్లో అన్నీ కట్టుకుని కుటుంబాన్ని పోషించుకోవడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. వాహనాలిచ్చి వారందరినీ రోడ్డున పడేస్తున్నారని ఆరోపించారు. దుర్మార్గం సార్ జగన్ రెడ్డి గారు, ఇది అసలు ఏ విధంగా మేలు చేస్తున్నారు మీరు? నిన్న చాలా గొప్పగా వేలాది మంది బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి నేను చాలా గొప్పగా మేలు చేస్తానని ప్రకటనిచ్చారు కదా, మరి ఒప్పంద పత్రాలు ఏంటి సార్? ఇవాళ మీరు మేలు చేయట్లేదు, వాళ్ళ నోట్లో మట్టి కొడుతూ ఉన్నారు. బడుగు బలహీన వర్గాల నోట్లో మట్టి కొడుతూ ఉన్నారు మీరు. అసలు సాధ్యమేనా ఇది? 16,000 రూపాయల్లో బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలా? సహాయకుడికి జీతం ఇవ్వాలా? పెట్రోల్ ఖర్చులు కూడా భరించాలా? ఇవన్నీ భరించి మళ్ళీ ఆ కుటుంబం లబ్ధిదారుడు తన కుటుంబాన్ని ఏం పోషించుకుంటాడు సార్? ఇవాళ రోడ్డును పడేస్తా ఉన్నారు మీరు, మేలు చేయట్లా ఏ రకంగా సాధ్యం?
16,000 రూపాయల్లో బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ ఒకసారి సింపుల్గా మనం లెక్క చూసినట్లయితే ఇవాళ ప్రతి వాహనం మీద లబ్ధిదారుడు దాదాపుగా 60,000 ముందుగా లబ్ధిదారుడు చెల్లిస్తున్నాడు. దాదాపుగా 175,000 రూపాయలు బ్యాంకు రుణాన్ని కూడా లబ్ధిదారుడిపైనే మోపుతున్నారు మీరు. 175,000 రూపాయలు బ్యాంకు రుణం, ఇది ఇన్స్టాల్మెంట్ ఒక 3 సంవత్సరాల కాలానికి కనుక మనం లెక్కేస్తే కనీసంగా 7,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ ప్రతి నెల బ్యాంకుకు చెల్లించాలి. ఇవాళ ఒక సహాయకుడిని ఏర్పాటు చేసుకోవాలంటే మినిమం 7,000 రూపాయలు లేనిదే నెలసరి జీతం. ఇవాళ ఒక వ్యక్తి పనిచేయడానికి ముందుకు రావటం సాధ్యమేనా? బీజేపీ జనసేన మధ్య కొంత గ్యాప్ ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఢిల్లీ నాయకత్వం ఒకలా, రాష్ట్ర నాయకత్వం మరోలా వ్యవహరిస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మమ్మల్ని చిన్నచూపు చూస్తోందని వ్యాఖ్యానించారు. తిరుపతిలో జనసేన అభ్యర్థి పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఫిషింగ్ హార్బర్లో ఆయిల్ లీక్ అవ్వడంతో మోటార్ ఆన్ చేసే సమయంలో బ్యాటరీ వైర్ టచ్ అయ్యి షార్ట్ సర్క్యూట్ వల్ల బోట్ దగ్ధమైంది. సంఘటనా స్థలానికి ఫిషరీ జేడీ మరియు సిబ్బంది, పోర్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిబ్బంది చేరుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఒకరు పూర్తిగా గాయపడ్డారు. మరో 3 క్షతగాతులను కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. జీహెచ్ఎంసీ నూతన మేయర్ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 11 నూతన మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ను ఎన్నుకోనున్నారు. ఈ మేరకు శుక్రవారం జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా ఫిబ్రవరి 11 ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం 12:30 మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలను నిర్వహించనున్నారు. కాగా ఈ ఎన్నిక పర్యవేక్షణకు సంబంధించి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించనున్నారు.